సో యాక్చువల్గా మనం ఫస్ట్ డిస్కస్ చేసింది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. అయితే మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు అంటే నాట్ ఓన్లీ సి ప్రోగ్రామింగ్ ఫర్దర్గా మీరు ఏదైనా ఒక టెక్నాలజీ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనకి అందులో ఏ ఏ కంటెంట్స్ ఉంటాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాగే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అసలు ఏ ఏ కంటెంట్స్ ఉంటాయి అన్న దట్ బట్ ఏ టాపిక్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం అందరం డిస్కస్ చేద్దాం. సో సి తీసుకుంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఇంట్రొడక్షన్, కండిషన్ స్టేట్మెంట్స్, లూప్స్, యారేస్, స్ట్రింగ్స్, ఫంక్షన్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్, ఫైల్ మేనేజ్మెంట్ అని ఈ 9 టాపిక్స్ ఉంటాయి. సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఎక్కడ నేర్చుకున్నా కూడా ఎక్కడైనా కూడా ఈ 9 టాపిక్స్ అనేవి కంపల్సరీ. ఇది కాకుండా మన మహేష్ ఐ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తున్న బోనస్ టాపిక్ ఏంటంటే గ్రాఫిక్స్. జనరల్గా ఇది ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లోని కూడా కవర్ చేయనటువంటి టాపిక్ గ్రాఫిక్స్ అనేది. సో చాలామంది స్టూడెంట్స్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మీద మనం ఇలా ప్రింట్ చేయడం ఏంటి కొంచెం కలర్ఫుల్గా ప్రింట్ చేయలేమని. ఎస్, సి ప్రోగ్రామింగ్లో మనం ప్రింట్ చేయొచ్చు. దానికి ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ గ్రాఫిక్స్ అనే కాన్సెప్ట్. అయితే ఈ టాపిక్స్ అన్నీ కూడా మన మహేష్ ఐ టెక్నాలజీస్ యూట్యూబ్లో మీకు ప్రొవైడ్ చేయడం అవుతుంది. సో ఇక్కడ నుంచి నా వీడియోస్ అన్నీ కూడా మీరు వన్ బై వన్ చూసి మీరు నేర్చుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. టాపిక్లో అసలు ఓవర్వ్యూ ఏంటనేది వన్ బై వన్ డిస్కస్ అవుతాం. ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో మనం డిస్కస్ చేసేది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రడక్షన్. అసలు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలనేది డిస్కస్ చేస్తాం, అలాగే సి ఇంట్రడక్షన్ డిస్కస్ చేస్తాం, తర్వాత సిలో ఉన్న డేటా టైప్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ స్టేట్మెంట్స్. కండిషన్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాం, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ స్విచ్ అనేది ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్గా కవర్ చేస్తాం. లూప్స్. సో లూప్స్ ఏంటంటే బట్ ఏవైతే మనం కంటిన్యూగా ఇటరేట్ చేయడానికి ఇటరేషన్కి యూజ్ చేస్తూ ఉంటాము వాటిని యూజ్ చేసే స్టేట్మెంట్స్ లూప్స్ అంటాం. ఫర్, వైల్, డూ వైల్ వీటి గురించి డిస్కస్ చేస్తాం. అరేస్, సింగిల్ డైమెన్షనల్ అరే, డబల్ డైమెన్షనల్ అరే, సో మ్యాట్రిక్స్ ఎడిషన్ ఆ ప్రోగ్రామ్స్ కూడా అరేస్లో డిస్కస్ చేస్తాం. అండ్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, అసలు స్ట్రింగ్ అంటే ఏంటి, అండ్ టూ స్ట్రింగ్స్ని మనం ఎలా యాడ్ చేయాలి, స్ట్రింగ్స్ని ఎలా స్వాప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే స్ట్రింగ్స్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ మన ఓన్గా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి అంటే ఫాలో అవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. అండ్ నౌవేడేస్ సో సి ఇంతగా ఎందుకు పాపులర్ అయిందంటే ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ వల్లే సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువ పాపులర్ అయింది. అలా మనం ఓన్గా ఒక సి ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేస్తాం, దాన్ని ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా ఫంక్షన్స్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. పాయింటర్స్, డైనమిక్ మెమోరీ అలొకేషన్ అంటే ఏంటి, అండ్ పాయింటర్స్ వల్ల ఏంటి యూస్, అరేస్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, స్టాటిక్ మెమోరీ అంటే ఏంటి, అవన్నీ కూడా పాయింటర్స్తో డిస్కస్ చేస్తాం. స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. సో స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ స్ట్రక్చర్స్ పర్పస్ ఏంటి, నేను డిఫరెంట్ డేటా టైప్ స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయాలి, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్ట్రక్చర్లో యూజ్ చేస్తాం. ఫైనలీ ఫైల్స్. మనం ఇంతవరకు ఏవైతే ప్రీవియస్ టాపిక్స్ అన్నీ నేర్చుకున్నామో అదన్నీ కూడా నేను ఎక్కడ స్టోర్ చేస్తాను, నేను ఒక 10 మంది ఎంప్లాయీస్ డీటెయిల్స్ని సో ఎక్కడైనా స్టోర్ చేస్తే దాన్ని మళ్ళీ నేను ఎలా యాక్సెస్ చేస్తాను, దాని మోడిఫికేషన్స్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా వన్ బై వన్. సిలో మనకి డేటాబేస్ అంటూ ఉండదు కాబట్టి హౌ టు యాక్సెస్ ద డేటా అనేది ఫైల్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా సిలో ఉన్న టాపిక్స్ ఇక్కడతో. సో ఇవి ఓవరాల్గా ఉన్న టాపిక్స్. అండ్ ఫస్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ వీడియో నేను మనం డిస్కస్ చేసుకునేది సి ఇంట్రడక్షన్, దట్ ఈస్ వై డు యూ లెర్న్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి అండ్ సి ఇంట్రడక్షన్, అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ అవ్వాలి.